భయం లేనివాడు జీవుడు, భయం తెలియనివాడు దేవుడు. అందుకనే ఉపనిషత్తులు ఆయనకి అభీహి అని పేరు పెట్టినాయి, భీతి లేనివాడు. ఎందుకు భీతి లేదు? ఆయన కూడా ఉండాలి కదా ప్రపంచంలో. కృష్ణుడికి భయం ఉండాలిగా, రాముడికి భయం ఉండాలిగా, రమణ మహర్షికి భయం ఉండాలిగా. అంటే మనకంటే నాకంటే రెండవవాడు లేడు, ఉన్నాడు అంటే భయం వేస్తుంది, లేడు అంటే భయం ఉండదు. మన భయాలన్నీ మనతో పాటు మనకంటే ఇంకోడు ఉన్నాడనగానే భయం వేస్తుంది. ఆ భయం వదిలిపెట్టాలి. మనతో పాటు మనలో ఒకడు ఉన్నాడు, ఆ ఒకడు ఏకాదశ పురవిహారిగా ఆత్మస్వరూపిగా ఉన్నాడు అనేటువంటి ఆ భావనని గనక అర్థం చేసుకుంటే, ఈవేళ మన కోపాలు, తాపాలు, అభిజాత్యాలు, అహంకారాలు, అసూయలు, మదాలు, మాత్సర్యాలు ఇవన్నీ కూడా నశించి ఒక నిష్కల్మషమైన భావనలో జీవితాన్ని గడపటమే నిజానికి రమణుల యొక్క వైభవం. మరొక విషయం, ఒక భక్తుడు భగవాన్ తెల్లవారుజామున లేచి స్నానానికి బయటకు వెళ్ళి తాను ధరించిన కౌపీనాన్ని తానే ఉతుక్కొని పొదల మీద ఆరేసుకోవటం ఆయన చూశాడు. నో, ఇవాళ నుంచి కాదు, భగవాన్కి ఈ సర్వీస్ అన్నా నేను చేయాలి, అన్నీ ఆయనే చేసుకుంటున్నారనుకున్నాడు. మర్నాడు భగవాన్ లేచేలోగా ఓ అరగంట ముందే లేచి ఆ కౌపీనాలు రెండో మూడో ఉన్నాయి అవన్నీ ఉతికాడు, ఆరేసి వచ్చేశాడు. ఎక్కడికి వచ్చాడంటే అతనికి వంటగదిలో పిండి రుబ్బేటువంటి పని ఒకటి, ఆ పనికి వచ్చాడు. చేతులు కడుక్కున్నాడు, వచ్చాడు, పిండి రుబ్బుతున్నాడు. భగవాన్ వెళ్ళారు, వస్తూనే వంటగదిలోకి ప్రవేశించి నువ్వు కాస్త తప్పుకో అప్ప అన్నారు. అంటే భగవాన్, ఇది పిండి రుబ్బుతున్నాను, ఇది అయ్యాక వస్తే కాదు, నువ్వు తప్పుకో అన్నారు. భగవాన్ అక్కడ స్వయంగా కూర్చొని ఆ పిండి రుబ్బారు. రుబ్బి వారన్న మాట ఏమిటో తెలిసిన, ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నా ఎవరు పని చేయకుండా ముద్ద ఎత్తే అధికారం ఏ ఒక్కడికి లేదు, పని చేయవలసిందే. మీరు నా పని చేశారు, నేను చేసుకోవలసిన పని కనుక మీరు చేయవలసిన పని నేను చేస్తా. అంటే ఒక సమతుల్యమైనటువంటి భావన, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం ఉపన్యాసం ఇవ్వటం కాదు, జీవితంలో వీటిని ఆచరించాలి. దానిలో చాలా వదులుకుంటే తప్ప ఈ భావనలన్నీ కూడా మనం ఆచరించే స్థితికి మనం వెళ్ళలేము. ఇట్లా ట్రావెన్కూర్ మహారాజు, అవును ఈ మహర్షి చాలా గొప్పవారని విన్నాం, జ్ఞాని, నేను రాజుని, కర్మయోగంలో ఈ జ్ఞానాన్ని ఎలా చొప్పించి చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేయాలో వారి నుంచి కొంత ఉపదేశం పొందాలి అని అనుకుని వస్తున్నాను అని కబురు పెట్టారు. ఎప్పుడైతే మహారాజు వస్తున్నారో ఆశ్రమం అంతా కూడా చక్కగా క్లీన్ చేశారు, స్వాగత తోరణాలు కట్టారు, అలాగే స్వాగత గీతికలు పలకటానికి, వేద పఠనం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ తెల్లవారితే రాజుగారు వస్తారు అనగా ఆ రోజు రాత్రి పెనువర్షం, పెనుగాలులు భీభత్సం ఏర్పడింది. ఆశ్రమంలో ఉన్నటువంటి అరటి చెట్లన్నీ కింద పడిపోయినాయి, ములగ చెట్లన్నీ కింద పడిపోయినాయి. ఆ సమయంలోనే ట్రావెన్కూర్ మహారాజు వచ్చారు. వీళ్ళు ఇదేమిటి, ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఆయన స్వాగతం పలకలేం, వారిని లోపలికి తీసుకెళ్లలేము, ఇంత మర్యాద జరిగింది అని అందరూ అటు ఇటు అనుకుంటూ ఉంటే వారు అందరినీ చేతితో వారించి లోపలికి ప్రవేశించారు. అప్పుడు భగవాన్ ఎక్కడున్నారో తెలుసా? నేల మీద బురదలో పడిపోయినటువంటి ఒక ములగ చెట్టు కాండం మీద కూర్చొని దాని ఆకుల వినియోగం ఎలా చేయాలో, ఆరోగ్య సూత్రాలలో అది ఎంత ప్రధాన భూమిక వహిస్తుందో, దాని యొక్క ఉపయోగాలు ఏమిటో అని చెప్తూ మనం ఎక్కి కోసుకోలేము అని ఆ తల్లే నేలకి దిగి అందొచ్చింది అప్ప అని చెప్తున్నారు. దానిని చూశారు. ఏ భగవాన్ దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడాలనుకున్నానో, ఎన్నో ప్రశ్నలు తయారు చేసుకుని వచ్చి జవాబు పొందాలని అనుకున్నానో, జ్ఞానంలో ఒక కర్మయోగి, జ్ఞానయోగి కర్మయోగంలో ఎలా ఉంటాడో భగవాన్ నాకు డిమాన్స్ట్రేట్ చేసి చూపించారు. వారిని ప్రశ్నించవలసినదంటూ లేదు, ఇక తెలుసుకోవలసిందంటూ లేదు. రాజుగా నేను సింహాసనం మీద కూర్చుండటం మాత్రమే కాదు, ప్రజల కోసం నేను అవసరమైతే నేల మీద కూడా చతికలబడగలిగినటువంటి ఒక జ్ఞాన భూమికలోకి నేను వెళ్ళగలగాలి. భగవాన్ది నాకు మహోపదేశమైన వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈవేళ పాలకులు రమణాశ్రమానికి వెళ్తారు పుణ్యం కోసం. ఏదో మేము కూడా రమణాశ్రమం చూసి వచ్చాం, 4 రోజులు ఉన్నాం, కాస్త టూరిజంకి వెళతాం, పిలిగ్రిమ్ సెంటర్కి వెళతాం, భగవాన్ నడిచిన నేల అంటాం, కాసేపు ఉద్వేగానికి
భావావేశానికి లోనవుతాం. కానీ ఆయన జీవిత విధానాన్ని గనక గమనించినట్లయితే, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, మనం నేర్చుకోవలసినవి, మనల్ని మనం సరిదిద్దుకోవలసినవి అనేకమైనటువంటి విషయాలు, ఈ సందర్భాలు కొన్ని కోకొల్లలు. కడగా ఈ యాస్పెక్ట్ని గురించి ఇంకొక విషయం చెప్తాను. సి రాజగోపాలాచారి అలాగే గవర్నరు ఇద్దరూ కలిసి భగవాన్ దర్శనానికి బయలుదేరారు. గవర్నర్ గారికేమో భగవాన్ని చూడాలని ఉంది. రాజగోపాలాచారి గారికి భగవాన్ దగ్గరికి ఏముంది, ఆయన ఏం పెద్ద మాట్లాడరు, మన దగ్గర ప్రశ్నలు ఉంటాయి, ఆయన ఏం పెద్దగా జవాబు ఇవ్వరు, పెద్ద ప్రయోజనం ఉండదేమో అని లోపల ఆలోచన. సరే, ఆలోచన ఎట్లా ఉన్నా వాళ్ళు అరుణాచలేశ్వర దేవాలయం దగ్గరికి వచ్చారు ఇద్దరు. ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ ఏమిటంటే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, ఆ రోజులో చెన్నై, వెనక్కి వెంటనే రావాల్సింది, ఒక అర్జెన్సీ ఉన్నది అని. అరుణాచలేశ్వర దేవాలయంలోకి కూడా అడుగు పెట్టకుండానే రాజగోపాలాచారి గారు వెనక్కి వెళ్ళిపోయినారు. గవర్నర్ గారు భగవాన్తో కాసేపు కూర్చొని మాట్లాడి వచ్చారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ జమునాలాల్ బజాజ్, ఈ దేశం ఏమైపోతుంది, పరదాస్యం నుంచి ఎప్పుడు విముక్తమవుతుంది, ఈ దేశం సర్వస్వతంత్ర సార్వభౌమత్వాన్ని ఎప్పుడు పొందుతుంది, మీ తపస్సు, మీ ధ్యానము, మీ యోగము, మీ అనుగ్రహము కావాలి అంటూ భగవాన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, భగవాన్ ఎప్పుడు విముక్తి అని అడిగితే, ఎవరు సంకెళ్ళు వేసుకున్నారో సంకెళ్ళు విడిపించుకోవటం కూడా వారి ఎందే ఉన్నది, కనుక మనం దానిని చూస్తూ ఉంటే అన్ని తెగి చీకట్లు పోయి వెలుగులు మళ్ళీ భారతదేశంలోకి తమంతట తామే సూర్యకిరణాల వలె ప్రసరిస్తాయి అని మాత్రం సమాధానమిచ్చారు. అంతేదాని నా తపస్సు ధారపోశాను, నా ధ్యానంలో ఈ అనుభవం కలిగింది, నాకు ఈ దర్శనం కలిగింది, ఆగస్టు 15 వచ్చేస్తుంది, ఇవేమీ చెప్పలే అంటే, జ్ఞాని అయినటువంటి వాడు నిరాశతో ఉంటాడు. నిరాశ అంటే పెసిమిజం కాదు, నిర్ఆశ, దేనిని ఆశించడు, ఇది కావాలి అన్న కోరిక ఉండదు. కానీ భగవంతుడు అనేక రూపాలలో అతనికి ఏది సౌఖ్యమో, దానివలన అతని అధ్యాత్మ జీవితం ఎంత సుసంపన్నం కాగలదో, దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు భగవంతుడే చేస్తాడు. భగవంతుడు అంటే రమణ మహర్షి వచ్చో, షిరిడీ మహాస్వామి వచ్చో, సత్యసాయిబాబా వారు వచ్చి మన వాకిట్లో కూర్చొని మన పని చేయరు. కానీ వారి యొక్క చైతన్యము ఎవరి ఎందో ప్రవేశించి మన బాగు ఓగు, మన క్షేమము, మన సంక్షేమము, మనకు కావలసినవన్నీ కూడా వారు ఏర్పాటు చేస్తారు. గనక మనకు ఏర్పాటు చేసేవారు ఎవరు అంటే, వారు భగవత్ స్వరూపులే. ఈ భావన ఉండాలి. వాళ్ళు మనకి చాకరీ చేయటానికి రాలే, మనల్ని కాపాడటానికి వచ్చారనే భావన ఉండాలి. ఇటువంటి ఉదాత్తమైన భావనలన్నీ కూడా రమణ వైభవంలో ఉన్నాయి. ఇక మళ్ళీ గంభీరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళాలంటే, కాస్త రెండు చమత్కారాలు చెప్పమని అడిగారు. దీనిలో నిజానికి భగవాన్ సబ్జెక్ట్లో చమత్కారాలకు పెద్దగా తావు లేదు, ఒక్క చమత్కారం మాత్రం చెప్తాను. ఆ చమత్కారం ఏంటంటే, నిన్ననే ఒక శాంతమ్మ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ శాంతమ్మ ఓ రోజు చాలా బాధపడింది. 34 అయిపోయింది ఆశ్రమానికి వచ్చి, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వండటం వార్చటం వడ్డించటం తప్ప నా జీవితం ఇంకే ఇంతేనా, ఇక్కడే మగ్గిపోవలసిందేనా అని అనుకుని, ఇవాళ ఏమైనా సరే భగవాన్ని ప్రశ్న వేయాలి అని అనుకుంది. వారు సహజంగానే భోజనం చేసిన తర్వాత చేయగడుక్కోటానికి వెళితే, ఆమె కాస్త దూరంగా నిలబడి, భగవాన్ అందరూ వచ్చి ఇవాళ భగవాన్ ఆ విషయం చెప్పారు, ఈ విషయం చెప్పారు, ఎంత బాగా చెప్పారో, ఇవాళ ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పారు అని ఇవన్నీ చెప్తారు, చెప్తూ ఉంటూ వింటూ ఉంటాను, కానీ నాకు ఆనందం కలగటం లేదు, నా జీవితం అంతా ఈ వంటగదిలోనే ముగిసిపోతుందా అని భయం వేస్తున్నది, నాకు కూడా ఏదన్నా అనుగ్రహం ఇవ్వండి భగవాన్ అని అడిగింది. వారు చేయగడుక్కోవటం ఆపేసి, శాంతమ్మ చూడు, నువ్వేమో ఇవాళ భగవాన్ ఏం చెప్పారో, ఎవరొచ్చి ఏ ప్రశ్న వేశారో, ఆ ప్రశ్నకి భగవాన్ ముఖత ఏ సమాధానం వచ్చిందో అని నీ మనస్సంతా భగవాన్ మీద బయట ఉన్నది, అక్కడ భగవాన్ చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ ఏముందో తెలుసిన, ఇవాళ శాంతమ్మ ఏ పిండి వంట చేసిందో, ఏ కూర వండిందో అని నా దగ్గర భగవాన్ దగ్గర ఉన్న వాళ్ళ మనస్సంతా వంటింట్లో ఉంది, నువ్వు వంటింట్లో ఉన్నా నీ మనస్సంతా భగవాన్ మీద ఉంది, నువ్వు ఇక్కడే ఉండు, ఇదే సాధన అన్నారు. చూడండి, మనసు ఎక్కడ ఉన్నది అనేది ప్రధానం.
యోగరతోవా భోగరతోవా సంగరతోవా విషయరతోవా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. శంకర భగవత్పాదులు, నువ్వు ఎట్లా అన్నా ఉండు, నీ మనస్సు, నీ చిత్తము, నీ హృదయము, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలపులు, నీ స్మృతులు, నీ భావనలు అన్నీ బ్రహ్మమునందు పరబ్రహ్మమునందు వెనక లగ్నమై ఉన్నట్లయితే అది ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. నందత్యేవ, అది మాత్రమే ఆనందం. ఇటువంటి అనేక 54 సంవత్సరాల జీవితంలో ప్రతిరోజు ప్రతి పుట ఉదాత్తమైనటువంటిదే గనక ఆ ఉదాత్తమైనటువంటివన్నీ కూడా రమణ వైభవంలో వెలిగిన వెలుగులు వెలార్చినటువంటి కాంతిరేఖలు గనక నిజంగా గాఢమైన ఘనమైన, నేను అనుకున్నాం, శాంతిర్నితాంతమహిత పరమాశ్య శక్తి వైరాగ్యం అద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురంచ వృత్తం నృణాం నిదర్శనమయం రమణో మహర్షి అనుకున్నాం కదా. ఆ సాంద్రమైన ఘనమైన, సైన్స్ చదువుకున్న వాళ్ళకి స్పెసిఫిక్ గ్రావిటీ అంటామే, సాంద్రము సాంద్రత అంటే అదే. నిజానికి కవితాభావనలో వాంగ్మయ భావనలో సాంద్రము సంద్రము సముద్రము సాగరము ఇవన్నీ కూడా ఒకటే. కాబట్టి గాఢమైన గంభీరమైన ఉదాత్తమైన విస్తృతమైన చెలియలి కట్ట దాటనటువంటి ప్రవాహాన్ని నిలబెట్టుకునేటువంటి సాగర గంభీరమైనటువంటి కరుణామూర్తి అయిన భగవాన్ ధ్యానం గురించి ఏమైనా చెప్పారా? చెప్పారు. మనకి పెద్దగా అది ఇష్టం ఉండదు, నచ్చదు. ఎందుకనంటే నిన్న ఆ విషయం నేను ప్రస్తావన చేశా, ఏమీ చేయకపోవటమే ధ్యానం. నేను ఈ ధ్యానంలో ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను, ధ్యానం క్లాసులకు వెళ్ళాను అని గనక ఇవన్నీ అనుకుంటే నేను అక్కడే ఉన్నాను, నాతో పాటు నా మనసు కూడా అక్కడే ఉంది. ఈ రెండు దాటి నేనేం చేయటం లేదు, ఆలోచనే లేదు, భావశూన్యత ఏర్పడింది, ప్రాపంచిక భావనలు నా నుంచి దూరం అయిపోయినాయి. ఇది కావాలి, అది కావాలి, ఇది ఏమవుతుందో అదేమవుతుందో అనే ఆందోళన లేదు, ఆలోచన లేదు, ఏది లేనటువంటి ఒక నిరామయమైన నికేతనమైన నిరంజనమైన స్థాయిలో మనస్సు స్థగితమైనప్పుడు స్తంభించినప్పుడు దానికి వారన్న వాడిన మాట బీ స్టిల్, నిశ్చలంగా ఉండు. అయితే ఇక్కడ ధ్యానాన్ని గురించి, ధ్యానం చేసుకునేవారు లేదా ధ్యానంలో ఉన్నవారి కోసం ఒక 2 నిమిషాలు శంకర భగవత్పాదుల ప్రస్తావన తేవాలి. ఎందుకంటే శంకర భగవత్పాదులు సంస్కృతంలో చెప్తే దానినే భగవాన్ రమణ మహర్షి తమిళంలో చెప్తే దాన్ని మళ్ళీ చివరగా తెలుగులో చెప్పుకుందాం. 1, బ్రహ్మైవాస్మీతి సదృత్య నిరాలంబయతా స్థితి ధ్యానశబ్దేన విఖ్యాత పరమానందదాయిని అనేది ప్రౌఢానుభూతిలో ఉన్నటువంటి మహాశ్లోకం. ఇది శంకర వాంగ్మయంలో కీలకమైన శ్లోకం. బ్రహ్మైవాస్మీతి, నేను బ్రహ్మమునై ఉన్నాను అనుకోగలమా? ఎప్పటికైనా అనుకోగలమా? కన్ను మూసేలోగా ఎప్పటి ఒక క్షణమైనా నేను బ్రహ్మమునై ఉన్నానంటే అనుకోలేము. నేను అనగానే నా బయోడేటా గుర్తొస్తుంది, నేను రాసిన పుస్తకాలు గుర్తొస్తాయి, నేను చెప్పిన ప్రసంగాలు స్మరణకు వస్తాయి, నేను నడిచిన మనుషులు గుర్తొస్తారు, నేను కలిసిన వాళ్ళు, నేను పొందిన కీర్తి, నా డబ్బు, అవే గుర్తుంటాయి తప్ప ఆ నేను, అసలు నేను నాకింకా స్మరణకు రాదు. కానీ రాగలిగితే అది మొట్టమొదటి సోపానం. బ్రహ్మైవ అస్మి ఇతి, నేను బ్రహ్మైవ, బ్రహ్మము మాత్రమే అయి ఉన్నాను, బ్రహ్మమునై ఉన్నాను కాదు. ఆ స్టేజ్కి వస్తే ఏమవుతుందంటే సద్వృత్య, సత్ అనేటువంటి ఆత్మకి వృత్తులు ఏర్పడతాయి. మనోవృత్తులు విన్నాం, చిత్తవృత్తులు విన్నాం. చిత్తవృత్తులు నిరోధిస్తే యోగము అని పతంజలి యోగశాస్త్రం చెప్పింది. మనోవృత్తులు వదిలిపెట్టుకోండినేమో అన్ని పురాణాలు వాంగ్మయాలు ప్రవచనకారులు అందరూ చెప్తున్నారు. కానీ ఈ సద్వృత్తులు ఏమిటి, ఆత్మకి వృత్తులు ఏమిటి అంటే ఆత్మకి కూడా ఒక వృత్తి ఉన్నది. తాను కదలకుండా సమస్త ప్రపంచాన్ని కదిలించగలిగినటువంటి మహాశక్తి సంపన్నమైన ఆత్మ మనయందే ఉన్నది గనక ఆ సద్వృత్తి ఒక్కసారి మనకు అనుభవంలోకి వస్తుంది, స్పర్శమాత్రంగా మనం దానిని అనుభవిస్తాం. ఎప్పుడైతే ఆత్మవృత్తులు పడసూపుతాయో లేదా రేఖామాత్రంగా స్పర్శమాత్రంగా మనల్ని తాకుతాయో నిరాలంబయతా స్థితి, అది ఇండిపెండెన్స్ కాదు. ఇండిపెండెన్స్ అంటే స్వేచ్ఛ, డిపెండెన్స్ అంటే స్వేచ్ఛ కానీ మరొకరి మీద ఆధారపడిన స్థితి. నిరాలంబయతా స్థితి అంటే ఏ స్టేట్ ఆఫ్ నాన్ డిపెండెన్స్, ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇండిపెండెన్స్. దేని మీద ఆధారపడినటువంటి ఒకనొక స్థితి మనకు ఏర్పడుతుంది. ఈ 3 ఏర్పడితే మాత్రమే
దాని పేరు ధ్యానము అని పేరు పెట్టుకోమన్నారు. ఇవాళ ధ్యానానికి ఉన్న అర్థాలు వేరు. ఆరోగ్యానికి, దర్శనాలకి, ఆయుష్కి, తేజస్సుకి, నిజానికి ఇవాళ జరుగుతున్నదంతా ఆలోచనలు పోగొట్టుకోండి, ఆలోచనలు నియంత్రించుకోండి అంటున్నాం. కానీ ధ్యానము ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, చేయాలి అంటే ధ్యానంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే నిజమైన ధ్యానం అంటే బ్రహ్మైవాస్మితి సద్వృత్య నిరాలంబయతాస్థితి ధ్యాన శబ్దేన విఖ్యాత. ధ్యానము అనబడేటువంటి పదము ద్వారా అది పాపులర్ అవుతుంది, ప్రపంచానికి తెలుస్తుంది. మరి ఆ ధ్యానం ఏమిస్తుంది అని, మామూలు ఇవాళ అనేక ధ్యానాలు ఉన్నాయి, అనేక ధ్యానాలు, అనేక ప్రక్రియలు ఈ ప్రపంచంలో నడుస్తున్నాయి. అవన్నీ ఏమిస్తున్నాయి అంటే దర్శనాలు ఇస్తున్నాయి. ఆజ్ఞాచక్రం దగ్గర రాముడు కనిపించాడు అంటున్నాం, సహస్రారం దగ్గరికి వెళుతున్నాం ఏమీ కనపెట్టలేదు అంటున్నాం, ఒకరేమో నాకేమీ కలగట్టలేదు అంటున్నాడు, రెండోవాడు నాకన్నీ లభిస్తున్నాయి అంటున్నాడు. ధ్యానానికి ఇది సంకేతం కాదు, ఇది అపరిపక్వమైనటువంటి ధ్యానస్థితి. ఈ ధ్యానము ఏమివ్వాలో తెలిసిన పరమానందదాయిని, పరమచరమమైనటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మానందాన్ని అది ఇవ్వాలి. ఆ ఆనందం యొక్క సోపానాలు ఎట్లా అంటే, ముందు మనుష్యానందము, మనీషానందము, గంధర్వానందము, దేవగంధర్వానందము, పితృపితానందము, ప్రజాపితానందము, కడగా హిరణ్య గర్భానందము. ఆ హిరణ్య గర్భానంద స్థాయికి ఈ ధ్యానాలు తీసుకుని వెళ్ళవు, వెళ్ళవు, వెళ్ళవు. మరి ఆ రోజులలో ధ్యానాలు ఎక్కడ జరిగినాయి? అడవుల్లో జరిగినాయి, చల్లని ఆకుల నీడలో జరిగినాయి, సెలయేటి తావున జరిగినాయి, ఏకాంతంలో జరిగినాయి, సామూహికంగా జరగలేదు. సామూహిక ధ్యానాలు ఆనందప్రదాలు కావు. ధ్యానము అంటే ధ్యానమే ధ్యానం. ధీ అంటే ఇంటలెక్ట్. నేనెవరు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు నా మనస్సున్నది, అది తెలుసుకుంటున్నప్పుడు నా మనస్సు ఉన్నది, తెలుసుకున్న తర్వాత నాకు మనస్సు లేదు, అంతే కదా. తెలుసుకునేదాకా మనస్సు అందరికీ, రమణ మహర్షికి కూడా 16-7 వరకు మనసు అక్కడ ఉండనే ఉన్నది. అలాగే భగవాన్ ఈ ధ్యానాన్ని గురించి వారు ధ్యానం చేశారు, రమణ మహర్షికి ధ్యానంలో అనుభవాలు కలిగినాయి, వారు తపస్సు చేశారు, ఇవి ఏమీ ఆయన చెయ్యలేదు, ఇదే సత్యం. ఈ సత్యం ఎంత సత్యం అంటే, వారు అరుణాచలానికి ప్రమేయం లేకుండా వచ్చారు. అరుణాచల శిఖరం మీదకి తాను కావాలని వెళ్ళలేదు, మళ్ళీ వారు కిందకు వచ్చారు. వచ్చే చెట్టు కింద కూర్చున్నారు. భగవాన్ మీరు అక్కడ హాయిగా స్కందాశ్రమంలో ఉండొచ్చు కదా అంటే, ఏమోనప్పా ఎవరెవరో ఎక్కడి నుంచో నన్ను ఓ శక్తి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ రప్పించింది, వారే అన్నీ చూసుకుంటారు అని వదిలేశారు. ఇది ఒక పరమాద్భుతమైన వైరాగ్యం. మామూలుగా రమణ వైభవం అని పేరు పెడతాం, ఆ వైభవం అనే పేరు ఎందుకు పెట్టాము అంటే వైరాగ్యమే వైభవం. మిగతా వైభవాలన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే. కడుపున పుట్టినటువంటి బిడ్డలు మనకు మనతో ఉండరు, వాళ్లతో మనం ఉండం. అలాగే కట్టుకున్న ఇల్లాలు ఉండదు, చదువు నేర్పిన గురువులు ఉండరు. నీవు లేకపోతే జీవితం ఎట్లా అన్న మనిషి మాయమైపోతాడు, స్నేహితులు దూరం అవుతారు. ఈ ప్రపంచంలో ఏది మిగిలి ఉన్నది అంటే, ప్రపంచంలో నీతో ఉన్నటువంటి, నీతో పాటుగా ప్రపంచంలో ప్రవేశించినటువంటి, ఆ ప్రవేశించిన దానికే విశ్వము అని పేరు. విశ్వము అంటే ఈ ప్రపంచం కాదు, విశ్వము అంటే జీవుడు అని అర్థం. ఆ జీవుడు సత్ నుంచి సృష్టి అయి, సృష్టి నుంచి విశ్వంగా ప్రవేశించాడు గనక ఆ జీవుడి యొక్క మారు పేరు ఏమిటంటే వాడి పేరు విశ్వం. ఆ విశ్వం అంటే మనం, ఈ ప్రపంచంతో కూడి ఉంటాం, ప్రపంచం అంతా మనదిగా భావిస్తాం, ప్రపంచం అంతా మనల్ని మొయ్యాలని అనుకుంటాం, ప్రపంచాన్ని మొత్తం జయించాలని అనుకుంటాం. ప్రాపంచికమైన భావనలన్నీ మన అణు అణువున ఉంటాయి గనక ఈ విశ్వము నిండి ఉన్నది గనక వాణ్ణి విశ్వంభరుడు అని పేరు పెట్టుకున్నారు. అంతే, అంటే జీవుడే విశ్వంభరుడు, విశ్వంభరుడు నిజానికి దేవుడు కాదు. కానీ దత్తాత్రేయ సాంప్రదాయంలో విశ్వంభర శబ్దం ఉన్నది. ఆ విశ్వంభర శబ్దం ఏమిటి అంటే, సమస్త ప్రపంచాన్ని నిండి ఉన్నటువంటిది అనర్థం. ఏది నిండి ఉన్నది? సర్వం కల్విదం బ్రహ్మ, ఆత్మే నిండి ఉన్నది గనక. కనుక రమణ మహర్షి భావనలో ఏమీ చేయకపోవటమే ధ్యానము. ఏదైనా చేయటం అనేటువంటిది ధ్యానంలో చాలా ప్రాథమిక స్థాయి. అది నిజంగా మనకు కావలసిన శాంతిని మాత్రం అది ఇవ్వదు. దాని వలన వచ్చే శాంతి, మీరు ఆ చేసే ధ్యానాన్ని కొద్ది రోజులు ఆపండి, మళ్ళీ అశాంతి ప్రారంభమవుతుంది. కాసేపు ఆలోచనలు లేనట్టుగా ఉంటుంది, మళ్ళీ ఆలోచనలు మొలకెత్తుతాయి. మరి దేనికై మనం ఇవాళ ధ్యాన మందిరాలు కడుతున్నాం? అవి ఎందుకు కడుతున్నామంటే, నీవు నిశ్చలంగా, ఏకాకిగా, ఏకాత్మగా,
ఏకోన్ముఖమైనటువంటి అంతర్ముఖ స్థాయిలో నిన్ను నీవు అర్థం చేసుకొని, నిన్ను నీవు విమర్శ చేసుకొని, నిన్ను నీవు పరామర్శ చేసుకొని, నిన్ను నీవు అనుభవించటానికి ఏర్పడిన ఒక ఏకాంత స్థితే దాని పేరు ధ్యానము. అదే ధ్యానము. ఇంటలెక్ట్ని బయటపడేయాలి. మనం దేవాలయ ప్రాంగణంలోకి రావాలి అంటే మన కాళ్ళ చెప్పులు ఎంత ఖరీదైనవైనా బయటవాడికి అప్పజెప్పే లోపలికి రావాలి. ఆ రెండు కాళ్లకున్న రెండు చెప్పులు అహంకారము, రెండవది మమకారం. ఇక్కడికి ఈ ప్రాంగణంలోకి వచ్చి కూడా ఈ దైవత్వం దగ్గర కూడా మనకు అహంకారం మమకారాలు రెండు ఉన్నట్లయితే పైకి చెప్పులు వేసుకుని రాకపోయినా మనల్ని అంటిపెట్టుకున్న రెండు చెప్పులతో వచ్చినట్లే లెక్క. కనుక దేవాలయ ప్రవేశానికి కానీ మహాత్ముల దర్శనానికి వెళ్ళేటప్పుడు నేను అన్నటువంటి మన అస్తిత్వాన్ని బయటకు నెట్టాలి.